టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుని సీబీఐకి అప్పగించాలన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ని వేరే బెంచ్కి బదిలీ చేశారు. ఇవాళ కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో న్యాయమూర్తి రఘునందన్ రావు నాట్ బిఫోర్ మీ అన్నారు. ఈ పిటిషన్ని వేరే బెంచ్కి బదిలీ చేయాలని జస్టిస్ రఘునందన్ రావు హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో ఈ కేసుని ఏ బెంచ్కి బదిలీ చేస్తారు, ఎప్పుడు విచారణ ఉంటుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుని సీబీఐకి అప్పగించాలన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ని వేరే బెంచ్కి బదిలీ చేశారు. ఇవాళ కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రఘునందన్ రావు బెంచ్ ముందుకు ఉండవల్లి రిట్ పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో న్యాయమూర్తి రఘునందన్ రావు నాట్ బిఫోర్ మీ అన్నారు. ఈ పిటిషన్ని వేరే బెంచ్కి బదిలీ చేయాల్సిందిగా జస్టిస్ రఘునందన్ రావు హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో ఈ కేసుని ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి. జమీమా, ఈరోజు హైకోర్టులో ఉండవల్లికి సంబంధించినటువంటి పిటిషన్ అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టే మాత్రం జస్టిస్ నీరజ్ ఈ పిటిషన్ ఏదైతే ఉందో రఘునందన్ రావు వీళ్ళు హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తాము తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా కూడా చెప్పారు. జస్ట్ బిఫోర్ మీ అనేటువంటి విధంగా కూడా వాళ్ళు కామెంట్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ ని వేరే బెంచ్ కి మార్చేందుకు జరుగుతుంది. అదే విధంగా కూడా ముఖ్యంగా కూడా ఉండవల్లి ఏదైతే ఈ స్కిల్ స్కామ్ కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో స్కిల్ స్కామ్ సంబంధించిన అంశంలో అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కూడా ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. సిఐడి దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో సిఐడి చేస్తున్న దర్యాప్తు సరైంది కాదు, అసలు ఆధారాలు లేవని ఒక పక్కన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా దీన్ని ఈ విధంగా అయితే ఈ స్కిల్ స్కామ్ లో ఏం జరిగింది ఏంటి అనేది నిర్ధారణ చేయాలి. అదేవిధంగా కూడా దీనికి సంబంధించిన విషయాల్లో కరెక్ట్ గా ఉండాలంటే మాత్రం సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించింది. స్వీకరించిన నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అది బెంచ్ లోకి వచ్చిన క్రమంలో జస్టిస్ నీరజ్ నాట్ బిఫోర్ మీ అని అన్నారు. అంటే ఈ బెంచ్ నుంచి మరో బెంచ్ మార్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఎక్కడికి ఏ బెంచ్ కి మారుస్తారు అనేది మరి మనకి ఈ రోజు సాయంత్రం లోపు తెలిసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.